సుమారు 11 శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన బిక్కవోలు ఆంధ్రప్రదేశ్లోని అతి ప్రాచీన సేవక్షేత్రాలు కలిగినదిగా ప్రసిద్ధి పొందిన ప్రాంతం. ఈ ప్రాంతం గొప్ప ఆధ్యాత్మిక చారిత్రక విశేషాలతో, తూర్పు చాళుక్యుల శిల్పకళా వైభవంతో నిర్మితమైన అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని తొలుత చాళుక్య విక్రముని పేరిట విక్రమపురంగాను, మూడవ విజయాదిత్యునిగా ప్రసిద్ధి పొందిన గుణ విజయాదిత్యుని కాలంలో అంటే 849-892 మధ్యన బిరుదాంకిన వ్రోలుగా పిలిచేవారు. దీనికి కారణం గుణ విజయాదిత్యునికి బిరుదాంక భీమ అనే బిరుదు ఉండడమే. కాలక్రమంలో బిరుదాంకిన వ్రోలు అనే పేరు బిక్కవోలుగా ప్రసిద్ధి పొందింది. ఈ గ్రామంలో మొత్తం 6 శివాలయాలు ఉన్నాయి. గుణ విజయాదిత్యుడు 12 ఏళ్లపాటు పశ్చిమ గాంగులు, రాష్ట్రకూటులతో 108 యుద్ధాలు చేసి శత్రు సంహారానంతరం పాప పరిహారం కోసం 108 దేవాలయాలు నిర్మించాడని, బిక్కవోలు శివాలయాలు కూడా వీటిలోనివేనని ప్రతీతి. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, క్షేత్రపాలకుడైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయాలు ఉన్నాయి. బిక్కవోలులోని శ్రీ గోలింగేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉంటాయి. విశాలమైన ప్రాంగణంలో ఆలయ గోపురాలను వరుసగా చూడడం భక్తులకు ఓ దివ్యానుభూతి. ఆలయ ఆవరణలో నంది విగ్రహాలు, వాటికెదురుగా శివలింగాలు భక్తులకు ఆసక్తి కలిగిస్తాయి. ఆలయ రాజగోపురం 4 అంతస్తులతో నిర్మించారు. ఈ ఆలయంలోనూ 2 ధ్వజస్తంభాలు దర్శనమిస్తాయి. అలాగే గర్భాలయంలోని గోలింగేశ్వరుడికి సమానంగా ఆలయ ఆవరణలో అటూ ఇటూ చంద్రశేఖర స్వామివారి ఆలయం, రాజరాజేశ్వరి స్వామివారి ఆలయాలు దర్శనమయ్యడం విశేషం. అందుకే ఈ క్షేత్రం త్రిలింగ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాలను ఉపాలయాలుగా కాకుండా స్వతంత్ర ఆలయాలుగానే భావించాలి.